లంచం తీసుకుంటున్న విద్యుత్ శాఖ ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎస్పీడీసీఎల్లో ఏఈగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావుతో పాటు జూనియర్ అసిస్టెంట్ గోపినాథ్ వినియోగదారు నుంచి 50,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మూలపాడు గ్రామంలో మీటర్ కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అధికారులు పక్క వ్యూహంతో దాడి చేసి పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు, అలాగే మా ఏడీ గారైన పిజీ రామకృష్ణ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఏపీఎస్పీ డీసీఎల్కి సంబంధించిన ఏఈ జి శ్రీనివాసరావు గారిని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఒక వ్యక్తి తన ఇంటికి 3 ఫేజ్ పవర్ కనెక్షన్ కావాలని, మీటర్ కావాలని పెట్టుకున్న రిక్వెస్ట్ అండ్ రిక్వెస్ట్ మీద అతన్ని 50,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. అతను తీసుకొని అతని పక్కనే ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ గోపినాథ్ చేరుకోవడం జరిగింది. సో వారిద్దరిని కూడా ఈ వారిద్దరి పైన కేసు నమోదు చేసి రిమాండ్ ఇస్తాం. దానికి అక్కడ రకరకాల రీజన్స్ చెప్పి అక్కడ వెళ్ళేది ఉంది లేదు టెక్నికల్గా రాదు అవ్వదు అని ఆయన అప్పున్నారు కదా 42 డిమాండ్ చేశారు. డిసెంబర్ నేను చెప్పింది ఇప్పుడు 42 డిమాండ్ డిసెంబర్లో 42 డిమాండ్ చేశారు. నేను వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి, మళ్ళీ ఊరికి వెళ్ళిపోయాను. అక్కడ 3-4 మంత్స్ నేను మళ్ళీ రీసెంట్గా 1 మంత్ వచ్చాను. పనవాళ్ళు సార్ ఎందుకు సార్ అంటే మరి గుర్తులేదా నీకు పని కాలేదు డైరెక్ట్గా నా ఒక్కనే 2 డేస్ బ్యాక్ అది